నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా యువకుల వాహనాలు తనిఖీ చేపట్టినట్టు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమానమున్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ టెస్ట్ల పైన యువతకు అవగాహన సదస్సు నిర్వహించినట్టు పేర్కొన్నారు. పిల్లలు యువకుల్లో ఏదైనా మార్పులు వస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసులు సంప్రదించాలని సూచించారు. ఈ అబ్బాయిపై అనుమానం ఉండదు చేశాము. ఇందులో ఒకవేళ ఇతను కనుక గాంజా కనుక తాగినట్లయితే ఏదన్నా మత్తు పదార్థం ఎటువంటిది ఏమైనా కానీ ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనే ఉండొచ్చు అవి కనుక తాగితే ఆటోమేటిక్గా మాకు సంబంధించిన కలర్స్ వచ్చేస్తాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దాదాపుగా దానికి 8 రకాలుగా డ్రగ్స్ ఉన్నాయని ఏం తాగినా కానీ దీంట్లో మార్క్స్ వచ్చేస్తాయి. ఏదైనా తాగలేదు ఇది మన మాకు వచ్చే అనుమానం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా తాగినట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మేము చట్టపరకంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిక్ష అర్హులు అవకాశం ఉంది. దయచేసి మీరు మా తీరు తాగాను కదా తాగిన తర్వాత నాకేం కాదులే అనుకుంటారు. అది దాదాపుగా 5 to 6 days 10 days వరకు ఎప్పుడు తాగినా కానీ 10 days వరకు మన యూరిన్లో మన బ్లడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలి. ఎవరు అలాంటివి చేయొద్దు. కొత్తగా లేటెస్ట్ వచ్చిన టెక్నిక్స్ అవన్నీ ఆటోమేటిక్ ఈరోజు కూడా వేరే చోట్ల అన్ని చోట్ల చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఇక్కడున్న యువకులకందరికీ మేము తెలియజేస్తున్నాము. కొంచెం అనుమానితులు ఎవరున్నా కానీ ఏదన్నా చేస్తున్నట్టుగా ఏదైనా మత్తు పదార్థం తాగుతున్నట్టుగా ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా అన్ని చోట్ల గజ్వేల్లో అన్ని టీ పాయింట్స్ దగ్గర మాకు అనుమానితంగా ఉన్న అది హాట్స్పాట్ కొన్ని ఏరియాలో కొంతమంది గాంజా తాగుతున్నారు వేరే దగ్గర అన్వాంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా అవడానికి అవకాశం ఉందని ఎక్కడెక్కడ తెలుస్తుంది ఆ ఏరియాకి వెళ్ళి సడన్గా మా ముందస్తు సమాచారం మేరకు మేము వస్తున్నాము. అందులో భాగంగానే ఈ అబ్బాయి గురించి కొంచెం అనుమానంగా ఉన్నందుకు మాకు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చి వచ్చాము. మేము చెక్ చేస్తున్నాము. దీంట్లో అంతకుముందు బ్లడ్ షాంపుల్ తీయటము హాస్పిటల్కి పంపించడము హాస్పిటల్కి పంపించిన తర్వాత బ్లడ్ షాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం అన్నీ చేసేటోళ్ళు.